ముద్రగడ జనసేన ఎంట్రీకి చంద్రబాబు అంత భయపడ్డారా? కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయం ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. 7 పదులకు చేరిన ఈ సీనియర్ నేతకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని చెబుతారు. ఈ ఎన్నికలలో పోటీ చేయకపోతే ఆయన రాజకీయంగా పూర్తి స్థాయిలో విరామం తీసుకున్నట్లే. ఎందుకంటే మళ్ళీ 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి కూడా ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉంటారా అంటే అది ఆలోచించాల్సిన విషయమే. అందుకే ముద్రగడ కూడా ఈసారి తాను పోటీకి సై అన్నట్లుగానే ఒక హడావిడి అయితే ఆ మధ్య దాకా చేశారు. ఇప్పుడు గమ్మున సైలెంట్ అయ్యారు. ఇంతకీ పెద్ద అయిన ఆలోచనలేంటి అన్నది ఒక ఎడతెగిన చర్చగా ఉంది. ఆయన వైసీపీ జనసేన అంటూ వచ్చారు కదా, మరి రాజకీయ రూటు దొరికిందా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. మొదట వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లుగా కనిపించిన ముద్రగడ ఆ తర్వాత జనసేనలోకి వెళ్లాలని చూశారు. ఆయన రావాలని అనుకున్నారు. అటు ఇటు రాయబారాలు కూడా పెద్ద ఎత్తున సాగాయి. ముద్రగడ ఇంటికి ఇక పవన్ కళ్యాణ్ వెళ్లడమే ఆలస్యం అన్నట్లుగా కూడా మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. మరి ఎక్కడ బ్రేక్ పడింది, ఎక్కడ ఇదంతా ఆగింది అని చూస్తే కనుక దీని వెనుక చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ముద్రగడను జనసేనలోకి చేర్చుకోవద్దని చంద్రబాబే పవన్కి చెప్పి ఆపించారా అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తోందిట. చంద్రబాబు ఎందుకు ఇలా చేశారంటే ముద్రగడ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారని చంద్రబాబు భావించి అదే విషయం పవన్కి చెప్పారని అంటున్నారు. ఆయన కనుక జనసేనలో చేరితే ఆయన 4 సీట్లు ఎక్కువ అడుగుతారని, అవి గెలవని అతని మనుషులకు ఇప్పించుకుని తద్వారా వైసీపీకి మేలు చేస్తారని చంద్రబాబు తనదైన ఆలోచనలను పవన్కి చెప్పారని అంటున్నారు. దాంతో అది వినే పవన్ కూడా ముద్రగడ వద్దు అనేసుకున్నారని అంటున్నారు. ఇక ముద్రగడ వల్ల రాజకీయంగా కూడా పెద్దగా ఉపయోగం ఏమీ లేదని, ఓట్లు పడే సీన్ కూడా లేదని కూడా కూటమి పెద్దలు భావించారని అంటున్నారు. ముద్రగడ అవుట్డేటెడ్ అని కూడా చంద్రబాబు పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాలో కాపు యువతలో ఫాలోయింగ్ అంతా పవన్కే ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ముద్రగడ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనది కూడా చంద్రబాబుతో సమానమైన రాజకీయ అనుభవం. అలాంటి వారు కనుక జనసేనలో ఉంటే, పవన్ పక్కన ఉంటే ఖచ్చితంగా అది కూటమికి మేలు కాకపోతే కూటమిని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందని కూడా చంద్రబాబు ఒప్పుకోలేదని అంటున్నారు. అందుకే ముద్రగడ జనసేనలోకి వచ్చేందుకు ఇష్టపడినా పవన్ మనసు మార్చి పెద్ద ఆయనను ఈవైపు రాకుండా చంద్రబాబు విష్ణు చక్రం అడ్డు వేశారని అంటున్నారు. నిజానికి చూస్తే కూడా ముద్రగడ ఎవరికి కొరుకుడు పడని మనిషి అనే అంటారు. ఆయన ఎన్టీఆర్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి చూస్తే చంద్రబాబు వరకు చాలామంది ముఖ్యమంత్రులనే ఢీ కొట్టి వారినే ఇబ్బందులు పెట్టారని అంటారు. ఆయన తీసుకున్న కార్యక్రమం లక్ష్యాలు మంచివే అయినా పట్టు విడుపులు పెద్దగా ఆయనకు పట్టవని, దానికి మించి ఆయన దూకుడుగా వెళ్తారని, అప్పుడు ఎవరినీ స్పేర్ చేసే సీన్ ఉండదని అంటారు. అందుకే ముద్రగడ లాంటి వారు స్పెషల్ పొలిటీషియన్గానే ఉంటారు. వారిని పార్టీలో తీసుకున్నా ఎక్కువ కాలం ఆయన పని చేయలేరు. వారు కూడా ఆయనతో కలిసి నడవరు. ఇది ఆయన రాజకీయ చరిత్ర చూస్తే అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక జనసేనలో చూస్తే పవన్ ఒక్కరే అక్కడ ఉన్నారు. ముద్రగడ లాంటి వారు వచ్చి చేరితే ఖచ్చితంగా పొత్తును పడనివ్వరు అని కూడా రాజకీయం తెలిసిన వారు అనే మాట. కనీసం 50 నుంచి 60 దాకా సీట్లు తీసుకోవాలని ఒత్తిడి పెడతారు. అది తెగకపోగా మొదటికే మోసం వస్తుంది. అందుకే వన్ మ్యాన్ షోగా పవన్ మాత్రమే ఈ సీట్ల వ్యవహారాన్ని తానుగానే టీడీపీతో తేల్చుకుంటారని అంటున్నారు.